అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకు మెమొరీ లాస్ కావడానికి ప్రధాన కారణాలు ఒకటి వస్కులర్ డెమెంటీ, రెండవది మిక్స్డ్ డెమెంటీ. ఈ వస్కులర్ డెమెంటీ అంటే ఏమి లేదండి, చూడండి, మైక్రోస్కోపిక్ బ్లీడింగ్ మెదడులో జరిగినప్పుడు, లేదంటే బ్లడ్ విజిల్స్ బ్లాకేజ్ అయినప్పుడు, మెదడులో ఉండే బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అయినప్పుడు. ఏ విధంగా ఎందుకైతే ఉంటుందంటే, మనకు తలకు ఏదైనా దెబ్బ తగిలి లేదా యాక్సిడెంట్ రూపంలో, లేదా ఒక్కొక్కసారి వెనక చిన్న దెబ్బ తగిలినా సరే ఈ మెదడులో ఉండే బ్లడ్ వెజల్స్ లీకేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. లేదా ఈ మెదడులో మైక్రోస్కోపిక్ బ్లీడింగ్ జరిగినా సరే ఈ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సెల్స్ హెల్తీగా లేకుండా అవుతుందో మనకు అప్పుడు ఇది అయిపోతుంది, మెమొరీ పవర్ తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడే మనకు మెమొరీ లాస్ కావడానికి ప్రధాన కారణం. ఇంకా కొంతమంది ఉంటారు, సార్ మీరు తలకు దెబ్బ తగిలినప్పుడు ఈ వస్కులర్ డెమెంటీ వస్తుంది, ఒక్కొక్కసారి తలకు దెబ్బ తగిలినా కూడా మెమొరీ లాస్ అవుతుంది, అదేమిటి సార్ అని అడగవచ్చు. అది ఏమిటంటే మిక్స్డ్ డెమెంటీస్. ఇది ఏమిటంటే మనకు ఏ దెబ్బ తగిలకున్నా కూడా సరే మన రక్తంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మన శరీరంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడినా సరే మనకు మెమొరీ లాస్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీ అంటే మన రక్తంలో విటమిన్స్లు తక్కువ ఉన్న ఏ విటమిన్ అయినా సరే అన్ని రకాల విటమిన్లు సమానంగా ఉండాలి. ఒక విటమిన్ లోపం వచ్చినా సరే మన బ్రెయిన్ సెల్స్ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, మనకు మెమొరీ లాస్ వస్తుంది. రెండవది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, హార్మోన్ ప్రభావం వల్ల వచ్చే ఈ థైరాయిడ్ మనకు ప్రభావం ఉన్నా సరే మనకు బ్రెయిన్ సెల్స్ హెల్తీని కోల్పోతుంది, అప్పుడు కూడా మనకు ఈ మెమొరీ లాస్ ఏర్పడుతుంది. మూడవ కారణం ఏమిటంటే, చూడండి, బెటా ఎమోలైడ్ వంటి కణాలు మెదడులో ఉత్పత్తి అయినా సరే ఈ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా మనకు ఈ మెమొరీ లాస్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ హెల్తీగా లేకుండా డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనకు మెమొరీ లాస్ వస్తుంది. ఇవి 155 సంవత్సరాల వరకు ఈ బ్రెయిన్ సెల్స్కి ఆయుష్ ఉంటుంది, 150 సంవత్సరాల వరకు హెల్తీగా ఉంటుంది. మనము తెల్లకి దెబ్బ తగిలించుకున్నప్పుడు ఈ వస్కులర్ డెమెంటిస్ ప్రాబ్లం వల్ల, లేదా మన శరీరంలో విటమిన్ డెఫిషియన్సీ కానీ లేదా ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు కూడా మిక్స్డ్ డెమెంటీ వస్తుంది. ఈ మిక్స్డ్ డెమెంటీ వచ్చినప్పుడు కూడా మనకు మెమొరీ లాస్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు కూడా మనకు మెదడుకు ఈ విటమిన్స్, ప్రోటీన్స్, లవణాలన్నీ అందకకుండా ఈ చెడు బీటా ఎమోలైడ్ వంటి కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అవి మెదడుకు బ్లడ్ విజువల్స్ ద్వారా అవి అందినప్పుడు మనకు మెదడు యొక్క బ్లడ్ సెల్స్ హెల్త్ తగ్గిపోతుంది అన్నమాట, డ్యామేజ్ అవుతూ ఉంటాయన్నమాట, అప్పుడు కూడా మనకు మెమొరీ లాస్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కాకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మన శరీరంలో ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడానికి, విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చేసుకోవడానికి, తర్వాత కొంతమందికి ఈ వస్కులర్ డెమెంటీ ఉన్నప్పుడు కూడా అంటే ఏదైనా దెబ్బ తగిలి వాళ్లకు మైండ్ లాస్ అయినా సరే అంటే మెమొరీ లాస్ అయినా సరే, బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నా మెమొరీ లాస్ అయినా సరే వాటిని మళ్ళీ సరి చేసుకునేది డాక్టర్ దగ్గర చూపించుకొని కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకైనా మెమొరీ లాస్ ఉందంటే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి. మరి ఈ మిక్స్డ్ డెమెంటీ అంటే థైరాయిడ్ లేకుండా
మరియు విటమిన్ డెఫిషియన్సీ సరిచేసుకొని మరీ మెమరీ లాస్ మళ్ళీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమీ లేదండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఎప్పుడైనా మనము ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. బైకుల్లో టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ ఆటోలో కానీ పోయినప్పుడు కంపల్సరీ బైక్కు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్, తలకు బయట ఎక్కడైనా సరే మనము ఉన్నప్పుడు హుషారుగా తలకు వెనక వైపున చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, మనం తినే ఆహారంలో ఎక్కువ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండాలి. ఈ ఫ్రీ రాడికల్స్ కణాలు, సాల్ట్ కణాలు, సోడియం బైకార్బోనేట్ కణాలు చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు మనకు థైరాయిడ్ ప్రాబ్లము రాదు, తర్వాత విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడదు. ఈ విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏ విటమిన్ అయినా లోపం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఏ విటమిన్ కానీ, బి విటమిన్ కానీ, బీ12 విటమిన్ కానీ, డి విటమిన్ కానీ, ఏ విటమిన్ లోపం వస్తే దాన్ని ఆ విటమిన్ డి విటమిన్ లోపం వస్తే డి విటమిన్ డెఫిషియన్సీ అని, విటమిన్ బీ12 లోపం వస్తే విటమిన్ బీ12 డెఫిషియన్సీ అని అంటూ ఉంటారు. ఈ విధంగా మనకు ఈ విటమిన్ లోపం వచ్చినా సరే మనకు తలలో ఉండే బ్రెయిన్ సెల్స్ హెల్త్ చెడిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విటమిన్స్ మన శరీరానికి తగ్గినట్టుగా మనము ఉండే ఆహారాన్ని తినాలి. తర్వాత ఈ విటమిన్స్ అని ఒకవేళ మీకు ఆహారం తినే ఇలాంటి మెమరీ లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా సరి చేసుకోవాలంటే, కొన్ని జాగ్రత్తలు చెప్పాను కదా, అవి సరి చేసుకుంటూ ఈ విటమిన్ డెఫిషియన్సీ కోసం మీరు ఏమి లేదండి, ఈ బ్లాక్ సీడ్స్, బ్లాక్ పేపర్ సీడ్స్ అంటే మిరియాలు తీసుకొని దాన్ని పొడి చేసుకొని పొద్దున్న బాగా ఒక గ్లాస్ నిండా బాగా మరిగించి ఆ పొడిని వేసి దాన్ని వడగట్టి తీసేసి ఆ బాగా మరిగిన మిరియాల పొడి బాగా మరిగిన నీళ్లను మనము పొద్దున్న ఒక గ్లాస్, రాత్రి ఒక గ్లాస్ తీసుకుంటే ఈ బ్లాక్ పేపర్ సీడ్స్లో ముఖ్యంగా ఏముంటుందంటే డయటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డయటరీ ఫైబర్ ఏం చేస్తుందంటే చూడండి, మన జీవక్రియలు పొట్టలో ఉండే డిజెక్టివ్ ఎంజైమ్స్ సీక్రెషన్స్కు తోడ్పడుతుంది. అలాగే ఈ జీర్ణక్రియలు బాగా జరగడానికి ప్రేరేపిస్తుంది అన్నమాట. జీర్ణక్రియలు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేదానికి డిజెక్టివ్ ఎంజైమ్స్ బాగా పనిచేసే విధంగా ప్రేరేపిస్తుంది ఈ డయటర్ ఫైబర్. ఎప్పుడైతే ఇది ఆ విధంగా పనిచేస్తుందో మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. జీర్ణక్రియ ఎప్పుడైతే బాగా జరుగుతుందో మనం తినే ఆహారంలో ఉండే విటమిన్స్ అంతా రక్తంలోకి చేరుతాయి. ఎప్పుడైతే రక్తంలోకి విటమిన్స్ అన్నీ చేరుతాయో మనకు ఏదే తరహా విటమిన్ డెఫిషియన్సీ రాదు. అప్పుడు మనకు మిక్స్డ్ డెమెటియా ప్రాబ్లం రానే రాదు. రెండవది ఈ వస్కులర్ డెమెటియా, దానికి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు ఏదే తర దెబ్బ తగలకుండాట్లుంటే మనకు మెదడు లోపల బ్లడ్ విజిల్స్ బ్లాకేజ్ కావడం కానీ, బ్లడ్ విజిల్స్ మైక్రోస్కోప్ బ్లీడింగ్ జరగడం కానీ జరగదనమాట. తలకు దెబ్బ తగలకుండాట్లుంటే ఇవి బ్లడ్ విజిల్స్ డ్యామేజ్ కానీ బ్లీడింగ్స్ కానీ మైక్రోస్కోప్ బ్లీడింగ్స్ కానీ జరగకుండా ఉంటుంది. అప్పుడు కూడా మనకు ఈ వస్కులర్ డెమెటి నుంచి మనం సేఫ్ అవుతాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తలకు దెబ్బ తగలకుండా చూడాలి. తర్వాత మనకు ఈ డెఫిషియన్సీ లోపం రాకుండా మనము మిరియాల పొడిని పొద్దున్న వేడి నీళ్ళల్లో బాగా ఉడికించి దాన్ని వడపట్టేసి ఆ నీళ్లను మీరు తాగితే మీకు డిజెక్టివ్ ఎంజైమ్ సీక్రెషన్కు దాంట్లో ఉండే లవణాలు, మిరియాల పొడిలో కూడా కొన్ని లవణాలు ఉంటాయి, ఆ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. అలాంటి లవణాలు మన శరీరంలో చేరినప్పుడు ఇది మెదడు యొక్క బ్రెయిన్ సెల్స్ ఇంప్రూవ్మెంట్ కావడానికి చాలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా మెమరీ లాస్ కాకుండా రక్షిస్తుంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలతో పాటు ఈ మిరియాల పొడిని రోజువారీగా తీసుకుంటే మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెమరీ లాస్ అనేది మీ దగ్గరికి కూడా రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.